మేడ్చల్ మండలం నూతనకల్ గ్రామంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మజ జగన్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ రుక్సానా బేగం మరియు మండల యువజన విభాగం సభ్యులు సద్దే సురేష్ కుమార్ రెడ్డి, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు నారం రెడ్డి, కార్యకర్తలు భూషణం, నవీన్ గౌడ్, మహేందర్ రెడ్డి, గిరిబాబు, భాస్కర్ వార్డు సభ్యులు దొంగల మమత, రమాదేవి, పోనబోయిన శివాని, ఇనుసు పాష పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ సభ్యత్వ కార్యక్రమం 2 రోజుల పాటు జరుగుతుందని చెప్పారు. సభ్యత్వం పొందిన వారి కుటుంబంలో ఒకరికి టీఆర్ఎస్ పార్టీ ద్వారా 2 లక్షల రూపాయల ఉచిత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అందిస్తామని తెలియజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు అధిక సంఖ్యలో సభ్యత్వం పొందుతున్నారని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు మెంబర్ ఇనుసు పాష మాట్లాడుతూ కేసీఆర్ గారి అభివృద్ధి పాలనను ప్రజలు గుర్తించి నేడు మా గ్రామం నుండి ప్రజలు సభ్యత్వాన్ని పొందుతున్నారని, మరి ఈ రోజు వరకు దాదాపు 500 మంది వరకు సభ్యత్వం తీసుకున్నారని, మరొక 1000 మంది సభ్యత్వం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆటో యూనియన్ వర్కర్స్, టీఆర్ఎస్ ఎస్కేవి సభ్యులు మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యత నమోదు కార్యక్రమంలో నూతన్కల్ గ్రామంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రామశాఖ అధ్యక్షులు నారం రెడ్డి గారు, మరి జిల్లా యువజన మండల యువజన విభాగం అధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు, మాజీ ఎంపీటీసీలు, మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ మేడ్చల్ మండల ఎంపీపీ గారు, మరి ఈరోజు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు అంటే పల్లెలలో మరి పండగ వాతావరణం నెలకొన్నది. మరి ఏదేమైనా మేము కేసీఆర్ వెంట ఉంటాం, కేసీఆర్ గారు మాకు మంచి పనులు చేస్తూ ఉన్నాడు, మాకు సాగునీరు తాగునీరు తెస్తా ఉన్నారు, మాకు ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలని రైతులు ఈరోజు సంతోషం వ్యక్తం చేసుకుంటూ మరి పొద్దున ఉదయం 7 గంటల నుండి నూతన్కల్ గ్రామంలో మరి పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు తీసుకుంటా ఉన్నారు. మరి వారందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా మరి సందర్భం వచ్చి యాక్సిడెంటల్ కేసులో వాళ్లకు ఇబ్బంది ఉంటే మరి 2 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఇన్సూరెన్స్ కూడా వారికి కేటాయించడం జరుగుతూ ఉంది. సభ్యత నమోదుకు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు కార్యకర్తలు హాజరైనందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ సభ్యత్వంతో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 2 లక్షలు ప్రతి ఒక్కరికి కల్పించినందుకు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మరియు మా మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి మేము గ్రామం మొత్తము ప్రతి ఒక్కరికి సభ్యత్వం చేపిస్తామని తెలియజేస్తాం. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాల నాడు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతూ ఉంది. అదేవిధంగా నూతన్కల్ గ్రామంలో ఉదయం 7 నుంచి భారీ ఎత్తున ఈ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్పంచుకుంటున్నారు. వారందరికీ కూడా గ్రామం తరఫున మరియు టీఆర్ఎస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ వారి మరి ఈ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబంలో ఒక సభ్యత్వం ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఈ సభ్యత్వం తీసుకున్నటువంటి సభ్యులందరికీ కూడా ప్రమాదవశాత్తు అనేటువంటిది ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల ఇన్సూరెన్స్ను రాష్ట్ర పార్టీ కల్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని గ్రామం తరఫున కోరుకుంటా ఉన్నాము. రాష్ట్ర సమితి తరఫున, తెలంగాణ పార్టీ తరఫున నూతన్కల్ గ్రామంలో పార్టీ సభ్యత్వం నమోదు జరుగుతున్నది. దాదాపు ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ముందుకు వచ్చి పార్టీని సభ్యత్వం నమోదు చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే 500 మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు ఆ కులం ఈ కులం లేకుండా ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీ ప్రతి విలేజ్లో పండుగ వాతావరణంగా జరుగుతున్నది. ఈరోజు సభ్యత్వం ఒకటే కాకుండా వాళ్ళకి సభ్యత్వం తీసుకున్న వాళ్లకు 2 లక్షల ఇన్సూరెన్స్, నార్మల్గా కాకుండా యాక్సిడెంట్లు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో నామినీ పేరు వాళ్ళ ఉన్న వాళ్లకు 2 లక్షల ఇన్సూరెన్స్ గిట్ట క్లెయిమ్ చేయడం టీఆర్ఎస్ పార్టీ తరఫున జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రతి పార్టీలో ఏది ఉన్నా కానీ టీఆర్ఎస్కి ప్రతి ఊర కార్యకర్త ఉండాలి, ప్రతి ఊర
ప్రతి గల్లీలో ఒక కార్యకర్త ఉండాలి. ప్రతి గల్లీలో మన తెలంగాణ సాకారం చేసుకోవాలంటే మన పునాదులు గల్లీల నుండి స్టార్ట్ కావాలి. కాబట్టి ఈరోజు భారీ ఎత్తున తెలంగాణ అంతటా సభ్యత్వం తీసుకోవడానికి దాదాపు చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ముతంకల్ గ్రామంలో చాలా భారీ పెద్దగా సభ్యత్వం నమోదు చేసుకోవడం జరిగింది. ఈరోజు ముతంకల్ గ్రామ ప్రజలకు సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.